నాన్నోయ్ నువ్వు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తే అమ్మ చింతకాయ పచ్చడి చేస్తానంది కదా నువ్వు పార్టీకి వెళ్ళి నాన్న నాకు చింతకాయ పచ్చడి తినాలని ఉంది అన్నాడు ఆరేళ్ల ఆరవగాడు పాపం వాడికేం తెలుసు చింతకాయ పచ్చడి అంటే ఒళ్ళు హోనం చేస్తుంది అని వాడేదో పొల్ల పొల్లగా తినాలని అనుకుంటున్నాడు సొంట ఇక్కడ పులిసిపోతుంది మరి అనుకున్నాడు తండ్రి ఏమోయ్ కామాక్షి ఎందుకే పిల్లాన్ని అలా బాధేస్తున్నావు అంటూ కోపంగా అడిగాడు బజార్ నుంచి వచ్చిన ఆనందం చూడండి వీడు బాగా చదువుకోరా మంచి పెళ్ళం వస్తుంది అని అంటే డాడీ బాగా చదువుకున్నారు కదా మరి డాడీకి ఏం దొరికింది అంటున్నాడండి అంటూ ఇంకో తరి వేసింది ఆశ్చర్యపోయాడు ఆనందం ఏదేమైనా నా కొడుకు ధైర్యవంతుడు అని మనసులోనే అనుకుని ఆనంద భాష్పాలు రాల్చాడు పాపం ఆనందంగా అదేమిటండి ఎవరో మాట్లాడుతూనే ఉన్నారు సెల్ఫ్ పక్కన పడేసి గడ్డం గీసుకుంటున్నారు అంది భర్తతో ఆడాళ్ళు ఆశ్చర్యపోతూ ఓ అదే పర్లేదులే అతను మాట్లాడటం మొదలు పెడితే ఓ అరగంట దాకా ఎదుటి వాళ్ళు వింటున్నారా లేదా అని కూడా గమనించడు సరి సర్లే వెళ్ళి స్నానానికి నీళ్ళు తోడు ఇది ఇప్పుడే అవదు కానీ అన్నాడు శర్మగారు ఓయమ్మో ఇలాంటి వారు ఫోన్ చేస్తే మనం కూడా ఫోన్ పక్కన పడేసి శర్మగారిలో పనులన్నీ చక్కపెట్టేసుకోవచ్చు కాకపోతే మధ్య మధ్యలో ఆహా అలాగే అవునా అంటూ చెమక్కులు ఇస్తే చాలు మరి యుగంధరు జలంధరు ఫ్రెండ్సు ఇద్దరు ఒకరోజు బాతకానీ పెట్టుకున్నారు ఇంతలో మా ఆవిడ అరుస్తోంది ఒర్రే వెట్టు వచ్చేస్తాను అంటూ యుగంధరు వెళ్ళిపోయాడు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానని జలంధరు యుగంధరి ఇంటికి వచ్చి విస్తుపోయాడు ఇంతకీ విషయం ఏంటంటే మా ఆవిడ అరుస్తోంది ఒర్రే వెట్టు వస్తానంటే వాళ్ళు ఆవిడని కొట్టేస్తాడేమో అని అనుకొని భయపడ్డాడు తేరా చూస్తే యుగంధరు ఢమాల్ ఢిమేల్ అంటూ బట్టలు ఉతికేస్తున్నాడు వారిని రేవంటే ఇదా అని అను ఆశ్చర్యపోయాడు మీకు కూడా ఇంట్లో ఏమన్నా పనులుంటే ఇలాగే రేవట్టు వచ్చేస్తాను మా ఆవిండని ఎస్కేప్ అయిపోండే అత్తా ముచ్చట్లు వేసుకున్నారు ఇంటి ముందు వసారాలు ఇంతలో ఏమైందో ఏమో ముందుగా ఇంటికి రాగానే అమ్మ అంటూ నన్నే పిలుస్తాడని అత్త ఇప్పుడు మీ అబ్బాయి వచ్చేట ఏమైందిగా వచ్చి నన్నే పలకరిస్తాడని కోడలు పందెం వేసుకున్నారు ఇంతలో గోడాటు నుండి మాటలన్నీ విన్న సుబ్బరావు ఇప్పుడు ఇంటికి వెళితే చాలా ప్రమాదం కాసేపు ఆగితే టీవీ సీరియల్స్ మొదలవుతాయి ఇక ఎవ్వరు పట్టించుకోరు అనుకొని జై టీవీ జై మా టీవీ జై జమిని టీవీ జై జీ తెలుగు అనుకుంటూ వెళ్ళిపోయాడు నిజమే మరి టీవీ సీరియల్స్ చూస్తుంటే ఇంటికి ఎవ్వరు వచ్చినా పట్టించుకోరు ఆ టైంలో అసలు మాట్లాడినే మాట్లాడరు మరి భగవంతుడా అందరికీ లాటరీలో కోట్ల కోట్ల రూపాయలు వస్తున్నాయి నాకు కూడా ఓ లక్ష రూపాయలు వచ్చేలా తండ్రి అందులో నీకు యాభై వేలు వేస్తాను అని ప్రార్థించాడు గుప్తా ఆ రోజు సాయంత్రమే అతడికి లాటరీలో యాభై వేలు వచ్చాయి ఓ భగవంతుడా నా మొర ఆలకించి నాకు లక్ష రూపాయలు ఇచ్చి అందులో నీ వాటా యాభై వేలు తీసేసుకున్నావా ధన్యవాదాలు స్వామి అంటూ దండం పెట్టాడు దేవుడికి కూడా బురడీ కొట్టేవాళ్ళంటే వీళ్ళేనేమో మరి ఏమండో ఏం చేస్తున్నారండి అంటూ అడిగింది భర్తని భార్య దోమలు చంపుతున్నానే అన్నాడు భర్త ఇప్పటిదాకా ఎన్ని చంపారేంటి అంది భార్య మొత్తం ఐదే అందులో రెండు ఆడవి మూడు మగవి అన్నాడు భర్త అవునా అయినా మీకెలా తెలుసండి అంటూ ఉత్సాహంగా అడిగింది భార్య ఓ అదే రెండు అద్దం దగ్గర మూడు బీరు సీసాల దగ్గర ఉన్నాయే అన్నాడు పెద్ద జ్ఞానిలా ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అని మీకు వినిపిస్తోందా అమ్మో ఇది అయ్యో నాయనో ఇది అంటూ పరిగెత్తబోయాడు పరాంకుశం చాలే సంబడం కొత్తగా కొన్న తెల్ల నైటి ఇప్పుడే తలంటుకొని వేసుకున్న అంది కోపంగా తాయారు అమ్మో తాయారు గారు ఆ గాలికి రేగి ఊగుతున్న జుట్టు మీ తెల్లనైటి చూసి పాపం జడుచుకున్నారు పరాంకుశం గారు పందిట్లో పెళ్ళి మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మాండంగా జరిగింది పెళ్ళి ఇంతలో పంతులు గారు అయ్యో అదే మిషను అక్షంతలు చల్లుతోంది అంటే ఓ అదే కొత్త మిషన్ అండి ఆన్లైన్లో చదివింపులు చదివించిన వాళ్ళ పేర్లు డిస్ప్లే అవుతాయి వెంటనే ఆటోమేటిక్గా అక్షంతలు పడిపోతాయి అన్నాడు పిల్ల తండ్రి ఇంతలో మిషన్ స్క్రీన్పై వెంకట సుబ్రహ్మణ్యం ఫ్రమ్ టెక్సాస్ అని అనటంతోనే పంతులు గారి మీద బోల్డ్ అన్ని అక్ష్యంతలు పడ్డాయి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో పాటు ఓ అమ్మో ఇదేం మిషన్ అండి బాబోయ్ ఇది గొప్ప ఐడి తల్లి కంప్యూటర్ ఉద్యోగం అన్నీ బస్తీకి పోయినవు బస్తీ పిల్లని ప్రేమించి తీసుకొచ్చినావు మంద అసలే పల్లెటూరు ఆ పిల్లకి బర్రెలు వేయటం పిడకలు చేయటం ఏమైనా వచ్చా అని అడిగాడు తండ్రి అంతే వీడేమో తలగొక్కొని బిత్తగెత్త చూపులు చూసుకుంటే కూర్చుంటే ఆ పిల్ల జంపు అవును మరి ప్రతిదీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే అమ్మాయిని తీసుకెళ్ళి పల్లెటూరులో పెడితే ఏం చేస్తుంది మాస్టరు ఎన్నికల్లో పోటీ పడేవాడికి భార్యతో గొడవ పడేవాడికి తేడా ఏంటండి అని అడిగాడు దొరబాబు ఓ అదే ఎన్నికల్లో పోటీ పడేవాడు ఎప్పుడన్నా గెలిచే అవకాశం ఉందిరా భార్యతో గొడవ పడేవాడికి ఎప్పటికీ అవకాశం లేదురా రాదు కూడా ఉండదు కూడా అంటూ ముగించాడు మాస్టరు అవును మరి నిజమే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అహర్నిశ ఆప్కి సేవామే అన్నట్టుగా అహర్నిశలో భార్య సేవలోనే ఉండాలి మరి భర్త ఆన్లైన్లో పని మనిషిని బుక్ చేసుకుంది సుబ్బలక్ష్మి రెండో రోజు కాలింగ్ బిల్ మోగితే తలుపు తీసింది సినీ హీరోయిన్ని మించిన అందంతో చుట్టంలా లోపలికి వచ్చి ఆన్లైన్లో పని మనిషిని బుక్ చేసుకుంది మీరేనా అంటే అవునండి అంటూ ఏది ఆ అమ్మాయి అని అంది దానికామ ఆన్లైన్లో పని మనుషులంటే ఇంటి ఓనర్స్ లాగా నైటీ వేసుకోమండి చాలా మోడ్రన్గా ఉంటాము అంది నిజమే మరి కుర్తులు కమండలంలా ఓనర్ ఏమో పాతవి వెలిసినవి చిరుగులు పడినవి నైటీలు వేసుకుని కూర్చుంటే పని మనిషి శ్రీదేవిలో మంచి డ్రెస్ వేసుకుని పని చేస్తూ ఉంటే ఇక ఈ విషయం మీ ఊహకే వదిలేస్తాను అందుకని ఓనర్సు కనీసం ఇప్పుడైనా చీరలు కట్టండమ్మా మంచివి సుందరి సుబ్బారావు ఇంట్లో దొంగలు పడి సుందరిని సుబ్బారావుని ఒకే స్తంభానికి అటు ఇటు కట్టేశాడు దొంగ దొరికిందంతా దోచుకున్నాడు కాస్ట్లీ ఫోను సుబ్బారావుది తీసుకెళ్తా యథాలాపంగా ఫోన్లోకి తొంగి చూసి మీరు కూసింత జాగ్రత్తగా ఉండాలి అమ్మగారు అయ్యగారు సెల్ ఫోన్ నిండా అమ్మాయిల ఫోటోలే ఉన్నాయి అని చెప్పి చల్లగా జారుకున్నాడు అంతే సుబ్బారావు గారు ఈ త్రాష్టుడు వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోక మొగుడు పెళ్ళానికి కూడా గొడవ పెట్టి వెళ్ళాడు త్రాష్టుడు అని త్రాష్టుడు అని నిట్టూర్చాడు ఇక అంతే మన సుందరి గారు ఎట్లా గొట్లా కట్లు ఇప్పుకొని ఆయనకి బడిత పూజ చేసేసింది మరి మీ సినిమా బాగలేదని టాక్ వచ్చిందే ఇంతలో ఎలా హిట్ అయింది అని అడిగాడు సుబ్బారావు ప్రొడ్యూసర్ అప్పారావుని అదేరా ఎందుకు బాగోలేదో చూడటానికి జనాలు విపరీతంగా రావడంతో హిట్ అయిపోయింది అన్నాడు ఆనందంగా నిజమే మరి ఇలా చాలా సినిమాలు హిట్ అయిపోయాయి మరి ఏంటదీనా కూరమాడిన వాసన వస్తోంది మీ ఇంట్లోంచి అంది శాంత అప్పట్లో మా మాంగారు కూర మాడబెట్టి భయంతో ఇల్లు వదిలివి పారిపోయారట మా అత్తగారు చెప్పింది అందుకే ఈయన కూర మాడబెట్టినా పల్లెత్తు మాట అనను మళ్ళీ వండమంట అంతే అంది శకుంతల ఓసే ఓసే పింఛరి ఇప్పటికే సగం చచ్చి వంటింట్లో బతుకుతున్నాను పూర్తిగా చంపకే శకుంతల అంటూ గోడ చాటునే ఉండి దుఃఖించాడు భర్త అంచేత ఇంట్లో విషయాలు ఎవ్వరికీ చెప్పకండేం మనోభావాలు దెబ్బతింటాయి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు